గతంలో తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను చూసే ప్రజలు గెలిపిస్తారని రామగుండం స్వతంత్ర అభ్యర్థి సోమరపు సత్యనారాయణ అన్నారు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయని గత ఎమ్మెల్యే గెలిపిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి కోరుతున్న పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి సోమార్పు సత్యనారాయణతో మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నిరంతరం ప్రజాశ్రేయస్సు కోరుకునే జననేతగా పిలువబడే సోమవారం సత్యనారాయణ రామగుండం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు ఆయనకు ప్రచారం ఎలా ఉండబోతుందో ప్రజలు ఏ రకంగా ఆయనను స్వాగతిస్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం పదండి ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా ఆదరిస్తున్నారు ప్రజలు అందరి దగ్గర చేరకపోవచ్చు బట్ ఎక్కడెక్కడ మీటింగ్స్లో చేరగలుతున్నా చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది మిమ్మల్ని గెలిపించుకుంటాం మళ్ళీ మా ఊరు అభివృద్ధి కావాలి ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుబడింది మీరైతేనే మళ్ళీ ఈ ఊరును బాగుపరుస్తారన్న ఒక సందేశాన్ని అందరిస్తున్నారు గతంలో మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ గెలుపొందారు అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు వస్తున్నారు కదా ప్రజల్లోకి కొంచెం ఏదైనా కన్ఫ్యూజ్ లాంటిది అవుతుందా రామగుండం ప్రజలు అనవసరం కన్ఫ్యూజ్ గారు వాళ్ళకి చాలా క్లియర్ అభివృద్ధి అంటూ జరిగింది ఇక్కడ అంటే అది నైంటీ నైన్ పర్సెంట్ సోమవారం సత్యాంజ జరిగింది అక్కడ ప్రజలకు ఎటువంటి డౌట్ కానీ అనుమానం కానీ ఏం లేదు ఇక్కడ శాంతియుత వాతావరణం ఉండాలంటే సోమవారం సత్యరాణి నాయకత్వం ఉండాలి ఇక్కడ పోలీసుల జబర్దస్లు కానీ దాదాగిరిలు కానీ ల్యాండ్ గ్రావింగ్ కానీ ఇటువంటి ఏమీ జరగద్దు అనుకుంటే సోమవారం సత్యరాని ఉండాలి అనేది చాలా చాలా క్లియర్గా తెలుసు వాళ్ళకు ఎక్కడి నుంచైనా ఫండ్స్ సత్త సత్తా సోమారు నత్రం అనుకున్నదని వాళ్ళకి తెలుసు అధికారులకు గైడ్ చేసి తను పనిచేస్తూ అధికారులతో పని చేయించి త్వరగతిలా నాణ్యమైన పనులు చేయించే సత్తా కూడా సోమారు నక్షత్రం అనుకున్నదని వాళ్ళకి తెలుసు తర్వాత అందరినీ కలపకపోయే స్వభావం శత్రులైనా హెల్ప్ హెల్ప్ చేసే నేచరు తర్వాత అందరినీ ఆదరించే వ్యక్తి సోమారు నక్షత్రాన్ని కూడా అందరికీ తెలుసు సో ఇటువంటి కొన్ని ఉన్నాయి తర్వాత వీటి వలన ప్రజలు ఆటోమేటిక్గా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా కాబట్టి కొన్ని వేరే ప్రాబ్లమ్స్ కొత్తగా వచ్చినాయి పోయినసారి కూడా నేను ఇండిపెండెంట్గా చేశాను సిమిలర్ సిచ్యువేషన్ కానీ ఆ రోజుల్లో ఈ మనీ ప్రాబ్లం అంత ఉండకపోయేది ఇప్పుడు డబ్బులు ఇచ్చే పని ఎక్కువ పెట్టినారు బెదిరించే పని ఎక్కువ చేస్తున్నారు కొంతమంది భయపడుతున్నారు బయటికి రావడానికి భయపడుతున్నారు ఓటు ఆయనకి వేయకుండా రేపు ఏం చేస్తున్నాడు భయపడుతున్నారు తర్వాత డబ్బు వచ్చినప్పటికి పరిలోభపడుతున్నారు అట్లా కొంత నష్టం జరగవచ్చు కానీ డబ్బు ప్రమేయానికి వాళ్ళు ప్రలోభాలకు పోని వాళ్ళు తర్వాత కెపాసిటీ మీద వాళ్ళు శాంతియుత వాతావరణం కోరుకునేవాళ్ళు ఆ తర్వాత నిజాయితీ పరమని నమ్మేవాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు నమ్మేవాళ్ళు తప్పకుండా నాకే ఓటేస్తారు తప్పకుండా వాళ్ళంతా నాకే ఓటేస్తారని అనుకుంటున్నాం సింగరేణి ఎంప్లాయీస్కు మీరు ఏ రకంగా సందేహం ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి సింగరేణి వాళ్ళు ఉండే ప్రదేశాలు అన్నీ కూడా బాగా చేశాను వాళ్ళకు ఓన్ యువర్ ఓన్ స్కీమ్ చేయలేకపోయినాను ఈ సరిస్థ వాళ్ళకు తప్పకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తాను ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో సింగరేణి వాటిపైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు చేసి ఆ తర్వాత కన్స్ట్రక్షన్కు లోన్స్ అవి అరేంజ్ చేసి వాళ్ళే కట్టుకోలేక చూస్తాను అదేవిధంగా సింగరేణి వాళ్ళకు ఇవాళ కలుషితమైన తాగుతున్నారు నేను ఆల్రెడీ సింగరీణి వాళ్ళ కోసం నీళ్ళు తెచ్చాను ఇక్కడికి మెషిన్ బదిరిత నీళ్ళు మున్సిపాలిటీలో వాడుతున్నాం అంతే క్వాంటిటీ మెషిన్ బరిత నీళ్ళు సింగరీ కూడా పెట్టినాం వాళ్ళని వాడుకోవాలి వాళ్ళు నేను వస్తే తప్పకుండా వాళ్ళు ఒప్పించి మెప్పించి అవసరం పడితే పై అధికారులకు ప్రభుత్వంతో చెప్పించి వాళ్ళు మెషిన్ బరితో నీళ్ళు వాడి అందరికి సరైన నీళ్ళు వచ్చినట్టుగా గోదావరి కలుషితమైంది నేను నిర్మణి సో తప్పు జరిగిపోయిందో లేకపోట్లా మళ్ళీ ఎన్విరాన్మెంట్ బాగా చేసి కలుషితాన్ని న్యూట్రలైజ్ చేసి దాని మళ్ళీ ఎన్టీపీసీ వాడేలాగా నేను అప్పుడే చర్యలు తీసుకున్నారు అండర్స్టాండింగ్ వచ్చింది కానీ చేయలేదు మళ్ళీ ఎన్టీపీసీ బాయిలర్స్ వరకు ప్యూరిఫై చేసుకుని వాళ్ళే తీసుకునేటట్టుగా జీరో డిశ్చార్జ్ తోటి గోదావరిని మళ్ళా గోదావరి తల్లిలాగా ఇప్పుడంతా చర్మ వ్యాధులు వస్తున్నాయి నురువులు వేస్తున్నాయి మళ్ళీ దాన్ని ఒక మంచి పవిత్ర గోదావరి నేనే చేయగలుగుతాను అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళలేదు నేను శాంక్షన్ చేసిన నాలుగు నెలలకే నేను దిగిపోయినాను ఇప్పుడు వస్తే ఈఎస్ఐ హాస్పిటల్ వన్ టూ ఇయర్స్లో ఈఎస్ఐ హాస్పిటల్ కట్టిస్తాను ఇక్కడ ఇంకా ఏమేమి అభివృద్ధి కుంటుబడిందో ఇంకా స్టడీ చేసి మీరు ఊహించలేరు నేను ఊహించలేను డే టు డే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ దేశంలో ఏం జరుగుతుంది ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది స్టడీ చేసి వాటికి కావాల్సిన ప్రాజెక్టు ప్రాజెక్టు రిపోర్ట్ చేసి వాటిని మనం సాధించినట్టుగా చేసే శక్తి నా దగ్గర ఉంది వాటికి కావాల్సిన నిధులు చేసే శక్తి నా దగ్గర ఉంది కనుక అభివృద్ధి కాంక్షించే వాళ్ళంతా దయచేసి నాకు నమస్కారం మొత్తానికి సోమవారం సత్యన చెప్పుకొచ్చేది ఏంటంటే నాకు చివరిసారిగా నేను ఓటు ఇప్పుడు పాల్గొంటున్నాను నన్ను ఓటు వేసి గెలిపించండి నేను అభివృద్ధి పదంలో నడిపించి ముందుకు తీసుకుపోతాను రామగుండ ప్రజలకు అని చెప్పి చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ రవితో రామగుండం నుంచి న్యూస్ త్రీ సిక్స్టీ కోసం